మీరు రాజీవ్ కనకాల గారు, రాజమౌళి గారు, ఇంకా మీ ముగ్గురు కాకుండా అప్పటి నుంచి ఈటీవీ అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరున్నారు అప్పటి నుంచి? మీకు మా అందరిది బ్యాచ్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఇప్పటికి. అప్పటి నుంచి మాకు ఎక్కువ ఏంటంటే తారక్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ తోటి ఎక్కువ మాకు అసోసియేషన్ ఎక్కువ. హీరోస్ లో చూసుకుంటే హీరోస్ లో ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం ఎక్కువ బిఫోర్ హిజ్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఎలా ఆబ్వియస్లీ కొంచెం తగ్గుతుంది కదా. అప్పుడైతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే తను షూటింగ్ అయిపోయిందంటే అందరికి ఫోన్లు వచ్చేసేవి, అందరం ఎక్కడికి వెళ్ళే వాళ్ళ ఇంటికే. ఓకే, తారక వాళ్ళ ఇంటి. అప్పుడు హీ యూస్ టు స్టే ఇన్ మెహదీపట్నం, అక్కడికే రెగ్యులర్ నైట్ అంతా అక్కడే పార్టీంగ్ అంతా అక్కడే ఉండేవాళ్ళు. అక్కడే ఎక్కువ వీకెండ్ వస్తే ఏమన్నా భోజనం చేయడం కూడా అక్కడే అమ్మ పెట్టేసేవారు నీట్ గా అన్ని గోల గోలగా ఉండేది. ఎవరెవరండి బ్యాచ్? తారక్ ఎన్టీఆర్ గారితో పాటు మీరు? ఎక్కువ నేను, రాఘవ, రాజీవ్, రఘు, శ్రీనివాస్ రెడ్డి, అంతే. అయితే మీ అందరూ షూటింగ్ స్పాట్ లో ఉంటే మిమ్మల్ని ఇంకా ఆపడం కష్టమేమో కదా. అలా కూడా జరిగింది ఏదైనా ఒక ఇన్సిడెంట్. నాలుడు అనే, నాలుడు నాలుడు ఫిల్మ్ కి అసలు ఆల్మోస్ట్ అందరూ ఉన్నా దాంట్లో, మా బ్యాచ్ అందరూ ఉన్నాం. ఓకే, అదే రచ్చ రచ్చే. ఏం చేసేవాళ్ళు అప్పుడు షూటింగ్ టైంలో? అంటే టేక్ వెళ్తే అందరు సీరియస్ గానే ఉంటారు, టేక్ వెళ్లే ముందే అసలు ఆ గోల్ అంతా విపరీతంగా ఉంటుంది. అప్పుడు తారక్ ఇంకా చాలా ఎక్కువ ప్రాక్టికల్ జోక్స్ చేసేవాడు అనమాట. లైక్ నువ్వు షర్ట్ ఇప్పేయాలి, ఓ ప్రొడక్షన్ బాయ్, నువ్వు షర్ట్ ఇప్పేసి రోజంతా నువ్వు ఇవాళ షర్ట్తో కనపడకూడదు నాకు, ఇలాంటివన్నీ జోక్స్ ఉండేవి సరదా సరదాగా. వాళ్ళు కూడా చాలా ఆనందంగా చేసేవాళ్ళు తను ఏం అడిగినా సరే. ఇలాంటివన్నీ ఉండేవి, ప్రాక్టికల్ జోక్స్ చాలా చాలా ఉండేవి, విపరీతంగా ఉండేవి. రాజమౌళికి కూడా అసలు మేము అందరం ఉన్నాము అని అంటే ఇంకా అసలు మైక్లో అరుపులు మామూలుగా ఉండవు, మాకు తిట్లే విపరీతంగా. బట్ వి ఎంజాయ్ ద ఫన్. మీ అందరు బ్యాచ్ అందరు రాజమౌళి గారి మూవీలు ఏదైనా చేశారా? మీ బ్యాచ్ చాలా చాలా చేసాము. ఇప్పుడు అందరం కలిపి అంటే ఒకే సీన్లోనో ఒకే సీక్వెన్స్లో కాకపోయినా ఒకే ఫిల్మ్లో చాలా మంది అందరూ ఉన్నాం. స్టూడెంట్ నెంబర్ 1 ఉంది. ఓకే, స్టూడెంట్ నెంబర్ 1లో రాజీవ్, నేను, రాఘవ, అందరం, ఎవ్రీబడి వర్ దేర్. మగధీర, అలాగే మగధీర, లేకపోతే సైలో ఉన్నారు అందరూ, మొత్తం అందరూ ఉన్నాం. సో మెనీ ఫిల్మ్స్ తారక్ తోటి. ఓకే, స్టూడెంట్ నెంబర్ 1 అప్పుడు, తర్వాత వచ్చిన అన్ని సినిమా అప్పుడు ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవారు, తర్వాత ఎలా ఉన్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అల్లరి తగ్గింది. అంతే అంతే అంతే, హీ హాస్ బికమ్ మోర్ మెచ్యూర్డ్ ఇప్పుడు, అల్లరి తగ్గింది అంతే తప్ప అంత సేమ్. అప్పుడు చేసే అంత అల్లరి ఇప్పుడు లేదు, ఇప్పుడు కొంచెం జెంటిల్మెన్ లాగా. అప్పుడు ఫుల్ రచ్చ, మామూలుగా కాదు చాలా. ఆయన అంతే, బాలకృష్ణ గారు అంతే, ఆయన కూడా సెట్లో అసలు మామూలుగా ఉండరు. ఇప్పటికి ఈ ఏజ్కి కూడా ఆయన హీఈస్ వెరీ వెరీ లైక్ ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే హీ బిహేవ్స్ ఇన్ ద సెట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala chala, thanks. Thank you.